అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు రాధా కిచెన్. ఈరోజు మన వీడియో ఆయుర్వేద రసం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా సొంటి, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే 6 ఎండుమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడున్న వాతావరణం వల్ల అందరికీ జలుబు జ్వరాలు వస్తున్నాయి కాబట్టి ఈ రసం చేసుకొని తాగినా, అన్నంలో కలుపుకొని తిన్నా ఉపశమనంగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేయించుకున్న మిశ్రమాన్ని చల్లారించి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని, ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్లో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని కలుపుకోవాలి. ముందుగానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని పులుసు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకొని అది మరుగుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఆ రసంలో వేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని మరుగుతూ ఉండనివ్వాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత 1/2 కప్పు కందిపప్పు వేసుకోవాలి. ఇది కొద్దిగా కలర్ మారేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత చల్లారించి ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. బరకగా కాకుండా ఫైన్ పౌడర్ లాగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని మరుగుతున్న రసంలో వేసుకోవాలి. ఈ పొడి వేసుకున్నప్పుడు ఉండలు కడుతూ ఉంటుంది. పప్పుగుత్తితో కానీ గరిటెతో కానీ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి.
ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రసం సిమ్లో పెట్టుకొని మరుగుతూనే ఉండనివ్వాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ పైన పాన్ పెట్టుకొని తాలింపు వేసుకుందాం. ముందు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం కలర్ మారిన తర్వాత నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మరుగుతున్న రసంలో వేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత ఇంకోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, రసం రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది, టేస్టీగా కూడా ఉంటుంది. మాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.